మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యెషయా 53:5-6 వచనాలు. ప్రే జీసస్. ఈరోజు జూన్ 7 ఫ్రైడే, గుడ్ మార్నింగ్. పరలోక నేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి కృపకు మనందరం పాత్రలుగా చేయనుగాక. ఫ్రెండ్స్, ఈ వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలంటే రక్షణ పొందిన బిడ్డ మన దోషమును బట్టి ఆయన అలగొట్టబడ్డాడు, మన సమాధార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అవును, యెహోవా మనందరి దోషమును యేసయ్య మీద మోపారు. నీ నా పాప దోషాన్ని బట్టి, శాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగం అయిపోయారు, నలగొట్టబడ్డారు. ఎప్పుడైతే నీవు నేను మనలో పాపం ఉన్నదని గ్రహించి సిలువ చెంతకు చేరి పశ్చాత్తాపడతామో, వీరినెల్లి హృదయముతో మనం దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటామో, రియలైజ్ అవుతామో, అప్పుడే దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇస్తారు, నూతన ఆత్మతో, నూతన శక్తితో నింపుతారు, నూతన స్వభావంతో నింపుతారు. రక్షణ పొందిన బిడ్డ ఈ ఆదివారం బాప్టిసాలని కాబట్టి పొణిచే సిద్ధపడు, ప్రే చేసుకో, నీ ప్రతి పాపాన్ని ప్రభు సందులో ఒప్పుకో, పశ్చాత్తాపడు. ఆదివారం మొదటి 3 వర్షిప్పుల్లో పార్టిసిపేట్ చేయి, ఓ జత బట్టలు తెచ్చుకోండి. 3 వర్షిప్ తదనంతరం మీకు ప్రత్యేకమైన వాక్యం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మీకు బాప్టిసాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే రక్షణ పొందిన బిడ్డ నీ దోష శిక్షను ఆయన భరించారు, నీ గాయాలని, నీ వ్యాధుల్ని ఆయన వహించారు, ఆయన గాయపరచబడ్డారు. కాబట్టి నువ్వు వ్యాధితో చనిపోవడం అవసరం లేదు. ఆయన నీ నిమిత్తం, నా నిమిత్తం దరిద్రుడయ్యారు ఆయన. ఎందుకు? నేను నన్ను ఐశ్వర్యవంతులు చేయడానికి. కాబట్టి నీ పొరపాట్లు బలహీనుడు ఒప్పుకో, సరిదిద్దుకో, సరి చేసుకో. నీ వ్యాధులకు మందు సిలువ చెంత ఉంది, ఆ గాయాలను తాకు. అలాగే నీ దరిద్రాన్ని సిలువ చెంత ఐశ్వర్యంగా మార్చుకో. ఆ జంగి చాలుచూలోంచి యాకోబు ఎలా సాధారణ కలు గొర్రెలకి పొట్టలోనే ఏ రీతిగా లేని వాటిని ఉన్నట్టుగా మచ్చలు సార్లు పొడలగల పిల్లలను చూశాడో, ఆ రీతిగా విశ్వాసంతో అడుగులు ముందుకు పోయి నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా, నీ సమస్యను సాక్ష్యంగా దేవుడు మార్చునుగాక. గర్భలేని బిడ్డ నువ్వు గుడ్రాలుగా ఉండటానికి వీల్లేను. అద్భుత రీతిలో దేవుడు నీ గర్భం తెరుచునుగాక. సిలువ చింత నీ మూల్యం ఆయన చెల్లించారు. ఎస్, నీ శాపాన్ని ఆయన మోసారు, నువ్వు శాపగ్రస్తురాలు కాదు. గుర్తించుకో, నువ్వు బిడ్డను కందువుగాక. ఆమెన్. పెళ్లి కాని బిడ్డ నీకు అద్భుతమైన భాగస్వామి దేవుడు ఇచ్చి నీ త్వరలో మ్యారేజ్ చేయనుగా. కురింగిపోక. జాబు లేని బిడ్డ అద్భుతమైన జాబ్ దేవుడికి ఇచ్చునుగాక. అప్పుల్లో ఉన్న బిడ్డ నీ దరిద్రని దేవుడు ఐశ్వర్యంగా మార్చునుగాక. ప్రార్థన ఆశ్చర్యకరిడ బాప్టిసాలు సిద్ధపరచేవాడిని సిద్ధపరచండి, రక్షణ పొందేవాడిని. అలాగే రక్షణ పొందిన బిడ్డల్ని నీ ఆత్మతో నింపి ఆయన వచ్చే ఆదివారం ఎనెండింగ్ ప్రేయర్స్ సిద్ధపరచండి. స్కూల్స్, కాలేజీ రీఓపెన్ అవుతున్నాయి. ఎనెండింగ్ ఫెస్టివల్లో మీరు తోడయండి. బలమైన ఆత్మ అభిషేకంతో నింపి ఏదంతలో గొప్ప విజయాన్ని చూడాలి. అందరూ మేలు పొందాలి, వ్యాధులు స్వస్థపడాలి, జాబ్లో జాబ్స్ పొందాలి, సమాధానం పొందాలి. స్కూల్స్, కాలేజీకి వెళ్ళి విద్యార్థులు దీవించబడాలి, అన్నింటిలో ఆశీర్వదింపబడాలి, గొప్ప కార్యాలు చూడాలి. మీరు ఆకలి చేయండి. దీవెన దయచి, నీ కృప, నీ సన్నిధి, నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉంచి దీవెన వర్షం కుమరించండి. గర్భలను గర్భాలు ఇవ్వండి, మ్యారేజ్లో మ్యారేజ్లు ఇవ్వాలా, గర్భిణిశీలు క్షేమాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ హస్బెండ్లు దీవించి దీర్ఘాయుష్యను కృపయ్య సమాధానించి నడిపించుకుని మహిమ చెందండి. జయమని ఇవ్వండి, ఈ రోజంతుల విజయాన్ని ఇవ్వండి. యేసు నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమే. ప్రామిస్ ల్యాండ్ కొంచెం ప్రే చేయండి. ఎవరైతే టీవీ స్పాన్సర్ చేయాలనుకుంటున్నారో, అలాగే ప్రామిస్ ల్యాండ్ కొంచెం గుప్పి ఇప్పాలనుకుంటున్నారో, రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల 7 గంటల స్పాన్సర్ మీటింగ్ ఉంటుంది. ప్రేరేపించబడిన వాళ్ళు ముందుకు రండి, నన్ను కలిసి ప్రే చేసుకున్నారు. అనేకులు దైవ ఆశీర్వాదం పొందుతున్నారు. మీరు వచ్చి ఎందుకు దైవ దీవెన పొందకూడదు? ప్రేరేపించబడితే రండి. వచ్చేసండి. ఎండింగ్ ఫెస్టివల్ మిస్ చేసుకోవద్దు. మన విద్యార్థుల కోసం స్పెషల్ ప్రేయర్ చేద్దాం. అందరికోసం ఎండింగ్ ప్రేయర్స్ ఉంటాయి. Don't miss it. May God bless you all. Have a nice day.